మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, కానీ బురదను బురదతో కడగలేము కదా. మనిషి కన్నా విలువైనది మనస్సు, ఆవేశము కన్నా విలువైనది ఆలోచన, కోపము కన్నా విలువైనది జాలి, స్వార్థము కన్నా విలువైనది త్యాగం. భయం ముగిసే చోట జీవితం ప్రారంభమవుతుంది. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. జీవితంలో ఎవరు లేని లోటునైనా అమ్మ భర్తి చేయగలదు, కానీ అమ్మ లేని లోటును మాత్రం ఎవరూ పూరించలేరు. నా ముఖం చూడకముందే, నా గొంతు వినకముందే, నా గుణం చూడకముందే నన్ను ప్రేమించిన ఓ గొప్ప హృదయం అమ్మ. మనం దేనినైనా మనకున్న బలముతో సాధించాలి, అంతేగాని ఎదుట మనిషి బలహీనతను అడ్డుపెట్టుకుని సాధించకూడదు. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు, సమయానికి తగ్గట్లు ఉండడమే మనిషి గొప్ప లక్షణం. మంచితనం అనేది నటిస్తే వచ్చేది కాదు, పుట్టుకతోనే వచ్చే గొప్ప గుణం. అదృష్టం అంటే అందం ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. ప్రశ్నించు తీర్పు వచ్చే వరకు కాదు, మార్పు వచ్చే వరకు. ఈ జీవితం ఎవరికి అందంగా చెక్కిన శిల్పం కాదు, మనమే దానిని అందంగా మలుచుకోవాలి. లక్ష్యం ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుంది, స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది, జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు బుద్ధి సహకరిస్తుంది, సేవ చేసినప్పుడు ఆత్మ వికసిస్తుంది. నేను ఎలా ఉన్నా కూడా బిడ్డలు క్షేమంగా ఉండాలి అని కోరుకునేది అమ్మ ఒక్కతే. విలువైన మాటల వెనుక బరువైన బాధలు బాధ్యతలు దాగి ఉంటాయి. అలాగే విలువైన మాటకి విలువైన మనిషికి విలువనిస్తే నీకు విలువ ఉంటుంది. సమస్యలనేవి ఇంచుమించు అందరికీ ఒకేలా ఉంటాయి, కానీ ధైర్యం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుంది. కొందరు నిరాశ చెంది చెదిరిపోతారు, కొందరు పోరాడి అందులోంచి బయటపడతారు. సముద్రములో అలలు మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే, తీరం చేరినట్టే చేరి వెనుక్కు వెళ్ళిపోతాయి.